సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో సైన్స్కు సంబంధించిన అనేక విషయాలు వింతలు అలాగే నిత్య జీవితంలో మనకు కలిగే అనేక సందేహాల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో చెవులకి ఎక్కువ చలేస్తుంది ఎందుకని అలాగే పురుగులు గాలి పీలుస్తాయా అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా చెవులకి ఎక్కువ ఎందుకు చలేస్తుందో తెలుసుకుందాం చలికాలంలో మిగిలిన శరీర భాగాలన్నిటికన్నా చెవులకి ఎక్కువ చలేస్తుంది అందుచేతనే చెవులు మూసుకుంటే వెచ్చగా ఉన్నట్లుంటుంది చెవులకి ఈ ప్రత్యేకమైన ఇబ్బంది ఎందుకు కలిగిందో ఇప్పుడు చూద్దాం ఏనుగులు ఎల్లప్పుడూ చెవులు ఎందుకు ఆడిస్తాయి అనే ప్రశ్నకి దీనికి చాలా దగ్గర సంబంధం ఉంది ఏనుగు శరీరంలో తయారయ్యే వేడిని బయటికి పంపించేసే రేడియేటర్ వంటివి వాటి చెవులని ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం శరీరం లోపల తయారయ్యే వేడి ఘన పరిమాణం మీదనూ బయటకు జారుకునే వేడి చర్మపు వైశాల్యం మీదను ఆధారపడి ఉంటాయని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా శరీరం అంతలోకి పలుచగా విస్తరించి బయటికి పొడుచుకు వచ్చినట్లుండే భాగమే చెవి దొప్పలు వీటి ఆకారాన్ని బట్టే ఇందులో ఉండే మోసపు ఘన పరిమాణం బొత్తిగా తక్కువ చర్మ వైశాల్యం చాలా ఎక్కువ అని వాటిని చూడగానే మనకి తెలిసిపోతుంది కనుక చెవి దొప్పల్లో తయారయ్యే వేడి కన్నా బయటికి పోయే వేడే ఎక్కువ లోపల వేడి బయటికి అధికంగా పోతూ ఉంటే మనకి చలేస్తున్న అనుభూతి కలుగుతుంది అట్లాగే ముక్కు చివర గడ్డం చివర వేళ్ల చివర కూడా మనకి చలేస్తుంది ఈ కారణం వల్లనే ఏనుగులకి పెద్ద సైజులో పలుచని చెవి దొప్పలు ఉండటం అవసరం లోపల తయారయ్యే అధికోష్ణం బయటికి తోడేసి శరీరాన్ని చల్లబరచడానికి కానీ మనకి సరిగ్గా దీనికి వ్యతిరేకం పలుచని చెవి దొప్పల వల్ల మనకి చల్లేస్తుంది కప్పులో ఉన్న వేడి కాఫీ సాసల్లో పోసుకొని త్వరగా చల్లర్చుకుని తాగుతూ ఉంటారు ఎందుకో తెలుసు కదా ఉపరితల వైశాల్యాన్ని పెంచి వేడి త్వరగా బయటికి పోయేటట్లు చేయడమే ఇందులోని ముఖ్య ఉద్దేశం వేడి అన్నం కంచంలో నరిపితే త్వరగా చల్లరడానికి కారణం కూడా ఉపరితల వైశాల్యం పెరగడమే అందుకనే మన చెవులు ఘన పరిమాణం తక్కువగాను వెడల్పు ఎక్కువగా ఉండటంతో మన చెవులకి ఎక్కువ చలేస్తుంది ఇక పురుగులు గాలి పీలుస్తాయా అనే విషయం గురించి తెలుసుకుందాం పురుగులు సూక్ష్మమైన జీవులు కావడం చేత అవి పెద్ద జంతువులు చేసే పనులన్నీ చేయగలవా అని చాలామందికి సందేహం అన్ని లాగే కీటకాలకు కూడా ఆక్సిజన్ కావాలి తిన్న తిండి మండించి శక్తిగా మార్చుకోవడానికి ఇది చాలా అవసరం శరీరంలో తయారయ్యే కల్మశాలను తొలగించుకోవడానికి కూడా ఇది చాలా అవసరం శరీరంలో తయారయ్యే కల్మశాలను తొలగించుకోవడానికి గాలిని బయటికి వదిలిపెట్టడము అవసరమే అయితే పురుగుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మనం గాలి పీల్చి విడిచే పద్ధతికి చాలా భేదం ఉంది మనకు ఊపిరితిత్తులు ఉన్నాయి కీటకాలకు అవి లేవు మనం ముక్కుతోనూ నోటితోనూ గాలి పీల్చుకుంటాం బయటికి వదిలిపెడతాం కానీ పురుగుల పద్ధతి వేరు వీటిలో గాలి పీల్చుకునే భాగాలు తలలో లేవు వీటికి శరీరం పొడుగున సుమారు పది జతల గాలి పీల్చే రంధ్రాలు ఉన్నాయి వీటినే స్పైరకిల్స్ అంటారు వీటి గుండా గాలి లోపలికి వెడుతుంది బయటకు వస్తుంది కనుక పురుగును పట్టుకుని తల నీళ్ళల్లో ముంచి ఉంచితే అది ఉక్కిరి బుక్కిరి అవదు మొత్తం శరీరం అంతా నీళ్ళల్లో ముంచితేనే గాలి అందక చచ్చిపోతుంది నీళ్ళల్లో నివసించే చాలా భాగం పురుగులకి మొప్పలు ఉన్నాయి ఇవి నీటిలో కరిగిన ప్రాణవాయువుని పీల్చుకోగలవు నీటి తేలు అంటే వాటర్ స్కార్పియన్ వెళ్ళి వీటికొక మినహాయింపు ఇది తన తోక చివర ఉన్న పొడుగాటి గొట్టాన్ని నీటి బయటకు పెట్టి గాలి పీలుస్తుంది దోమ పిల్లలు నీళ్లలో ఉంటున్నప్పటికీ అవి నీళ్లలో కరిగిన ప్రాణవాయువును పీల్చుకోలేవు తమ గాలి గొట్టాన్ని నీటి మట్టానికి పైన ఉంచి దానితో గాలి పీల్చుకుంటాయి తెలిసింది కదా పురుగులు గాలి పీల్చుకుంటాయి అయితే మనలాగా కాదు వీటి ఒంటి నిండా ఉండే స్పైరకల్స్ ద్వారా ఇవి గాలిని పీల్చుకొని వదులుతాయి ఇక మరికొన్ని విషయాలతో మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం యూ మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి available on Google Play Store and subscribe to the channels.